హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము వైజాగ్ వచ్చాం, జార్జ్ రెడ్డి టీమ్. సో 22nd రోజున మేము ఈ జార్జ్ రెడ్డి ఫిల్మ్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం సినిమాని. సో తప్పకుండా అందరూ చూడండి. ఇంతకీ జార్జ్ రెడ్డి ఎవరు అంటే, ఉస్మానియా యూనివర్సిటీలో 1968 నుంచి 72 దాకా ఒక స్టూడెంట్ లీడర్ ఆయన ఉండేవాడు. ఆయన ఆయన సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ చూసి దాన్ని ఎదుర్కొందామని చెప్పి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఆ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవాలి ఎలా అయినా అని స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒక ఉద్యమం మొదలెట్టాడు ఆయన. PDSU అనేది స్థాపించాడు ఆయన. సో ఆయన బయోపిక్ మేము ఈరోజు తీసాం. సో ఆ బయోపిక్ వచ్చి 22nd రిలీజ్ అండి, అందరూ తప్పకుండా చూడండి. సో మేము వైజాగ్ వచ్చి ఈ జార్జ్ రెడ్డి ఫిలింకి అని చెప్పేసి ఇప్పుడు పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. సో అందరూ ఖచ్చితంగా చూడాలి సినిమా. సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి, ట్రైలర్ కూడా చాలా మంచి బజ్ వచ్చింది బయట. ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి బయట చాలా బజ్ ఉంది. సో ట్రైలర్ రిలీజ్ చేసిన 1.5 అవర్కే మాకు బిజినెస్ అవ్వడం, అభిషేక్ పిక్చర్స్, గ్లోబల్ సినిమా, ఏషియన్ మూవీస్ వీళ్ళందరూ ఫిలిం ఇంట్రెస్ట్ చూపించి తీసుకోవడం. సో వెరీ గుడ్ గోయింగ్ అన్నమాట ఫిలిం. ఆల్మోస్ట్ 700 నుంచి 1000 థియేటర్స్ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. సో ఖచ్చితంగా మీరు ఆ ఫిలింని వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు ట్రైలర్ కన్నా బెటర్ ఉంటుంది సినిమా. వైజాగ్ వచ్చి వెళ్ళడం, బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. వైజాగ్ బీచ్ అంటే వైజాగ్ అట్మాస్ఫియర్ క్లైమేట్ చాలా బాగుంటుంది. ఏదైతే హైదరాబాద్లో దొరకదో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో కూర్చుంటే నేను నైట్ కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తాం నైట్ బీచ్లో. వెరీ నైస్, వైజాగ్ అంటే మాకు బాగా ఇష్టం. 2017 ఎండింగ్లో మొదలెట్టాం ఫిలిం. ఆల్మోస్ట్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ ఈ సినిమాలో మేము జర్నీ చేసాం. సో ఇంత టైం కూడా పట్టడానికి కారణం ఏంటంటే, ఇది పీరియాడిక్ ఫిలిం అంటే 60s 70s వెళ్ళి సినిమా తీయాలి. సో భారీ సెట్ వేసాం, ఉస్మానియా యూనివర్సిటీ సెట్ వేసాం, ఆర్ట్స్ కాలేజ్ది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఆర్టిస్టులు కూడా ఒక తక్కువ ఆర్టిస్టులు కాదు, చాలా ఎక్కువ క్రూ తోటి మేము చేయాల్సి వచ్చిన సినిమా ఉస్మానియా యూనివర్సిటీని రీప్లేస్ చేయడానికి. సో దానివల్ల కొంచెం 2 ఇయర్స్ పట్టింది, బట్ అది పట్టడమే మాకు కొంచెం మంచిగా అయింది. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి మన జీవన్ రెడ్డి గారు దళం అనే ఫిలింకి డైరెక్షన్ చేశారు ఆయన. దాని తర్వాత ఈ ఫిలిం చేస్తున్నారు. సో ఆయన కూడా చాలా రీసెర్చ్ చేశారు ఈ క్యారెక్టర్ గురించి, ఈ సినిమా కోసం, కథ గురించి. ఆ రీసెర్చ్కే ఒక ఆయనకు ఒక 4-5 ఇయర్స్ పట్టింది, అసలు జార్జ్ రెడ్డి ఎవరు, వాళ్ళని కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఆయన గురించి తెలుసుకోవడం. సో కథ రాయాలంటే ఆయన గురించి బాగా తెలుసుకోవాలని చెప్పి ఆయన బాగా దాని గురించి వర్క్ చేశారు. అండ్ సుధాకర్ ఎక్కంటి గారు మా కెమెరామెన్, ఆయనకి మొన్న 4 సినిమా డైరెక్షన్ చేశారు, డెబ్యూ డైరెక్టర్గా నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ సైరత్ సినిమా కెమెరామెన్ ఆయన, బాలీవుడ్లో కూడా చాలా బిజీ కెమెరామెన్. సో ఈ సినిమా కోసం ఆయన మాకు టైం ఇచ్చారు ఆయన ఈసారి. సో ఈ సినిమా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే సుధాకర్ ఎక్కండి గారి వల్ల మాకు చాలా హెల్ప్ అయింది సినిమాకి. ప్రతి ఆస్పెక్ట్స్లో ఆయన గైడెన్స్ కానీ, ఆయన సినిమా గురించి ఆయన ముందుకు తీసుకెళ్ళడం కానీ, కథ గురించి చాలా బాగా హెల్ప్ చేశారు ఆయన మాకు. సో ఆయన మేమంతా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అన్నమాట, జీవన్ రెడ్డి గారు, సుధాకర్ ఎక్కండి గారు, దామోదర్ గారు భయ్య. సో దామోదర్ అనే ఆయన ఈ సినిమాకి మొత్తం ప్రొడ్యూసర్గా చేశారు. దానికి అప్రెడ్డి అని ఆయన మైక్ మూవీస్ సంస్థ స్థాపించి ఆయన ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు ఫస్ట్ నుంచి. సో ఆయనే దీనికి మొత్తం ప్రొడ్యూసర్గా వ్యవహరించారు మైక్ మూవీస్. అండ్ నెక్స్ట్ సిల్లీ మాంక్స్ వాళ్ళు ఈ సినిమాని బెటర్గా తీసుకెళ్తున్నారు బయటికి, కో ప్రొడ్యూసర్స్, పబ్లిసిటీ కానీ, ఈ అన్ని రకాలుగా సినిమాస్ బాగా హెల్ప్ చేస్తుంది. జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ తీయాలంటే అంతా ఏముంది సార్ ఆయనలో, అసలు ఎందుకు తీసారు? అంటే జార్జ్ రెడ్డి ఫిల్మ్ ఎందుకు బయోపిక్ చేయాలంటే, హైదరాబాద్లో ఆయన ఒక పెద్ద లీడరు, చాలా కాలంగా చాలామంది ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ కానీ, చాలామంది యాక్టర్స్ కానీ ఈ సినిమా చేద్దాం చాలాసార్లు నుంచి అనుకున్నారు. ఈవెన్ శంకర్ గారు తీసిన యువ సినిమా కూడా ఆయన క్యారెక్టర్ ఇన్స్పైరింగ్, మణిరత్నం గారు తీసిన యువ కూడా ఆ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నది. సో తెలుగు ఇండస్ట్రీలో కానీ, తమిళ ఇండస్ట్రీలో కానీ చాలా హీరో క్యారెక్టర్స్, స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్స్ ఈయన ఇన్స్పైర్ అయి చేసినవి. సో ఈ క్యారెక్టర్ గురించి జీవన్ గారు నాకు చెప్పినప్పుడు కానీ, ఆయన ఇది చేద్దాం అన్నప్పుడు కానీ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే వంగవీడి తర్వాత నేను చాలా కథలు విన్నాను,
దేంట్లో కూడా దొరికిన ఒక ఎగ్జైట్మెంట్ కానీ ఒక క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ కానీ యాక్టింగ్ స్కోప్ కానీ నాకు ఈ క్యారెక్టర్లో కనిపించింది. సో అప్పటి నుంచి మేము దీని మీద ట్రావెల్ అవుతున్నాం. ఇంకొకటి, ఆయన జార్జ్ రెడ్డి ఆయన ఒరిజినల్గానే ఒక కమర్షియల్ హీరో లాంటి వ్యక్తి అనమాట. ఆయన గోల్డ్ మెడలిస్ట్, అట్ ద సేమ్ టైమ్ లీడర్, అట్ ద సేమ్ టైమ్ బాక్సర్. ఇది అని బయోపిక్ చేయాలని కాదు నేను, బట్ ఈ క్యారెక్టర్ కానీ కథ కానీ నేను కూడా నెక్స్ట్ వంగవీడితో బయోపిక్ చేయాలని నేను అనుకోలేదు. బట్ ఈ క్యారెక్టర్ ఈ కథ చూసిన తర్వాత జీవన్ గారు నాకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో నేను చేస్తే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని నేను బాగా డిసైడ్ అయ్యాను దాని అప్పుడు. సో అందుకని ఈ సినిమా చేయాల్సింది. జార్జ్ రెడ్డి అనే ఒక ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినా కానీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఓయూ క్యాంపస్లో ఒక సాధారణ స్టూడెంట్గా ఆ క్యాంపస్కి వచ్చి ఆ క్యాంపస్లో ఉన్న ఈ స్టూడెంట్ పాలిటిక్స్ని ఇవన్నిటిని అంటే స్టూడెంట్ పాలిటిక్స్ని ఎలా డిసడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇవన్నిటిని తను ఫస్ట్ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత తను ఏం చేయగలుగుతాడు అనే ఒక స్వతహాగా తనకి తను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుని బాక్సింగ్ కానివ్వండి స్టడీస్లో కానివ్వండి హీఈస్ అ వెరీ జెమ్ పర్సన్. సో అలాంటి ఒక మంచి వ్యక్తి గురించి ఈ బయోపిక్ అనేది 1969 to 72 జరిగిన ఇవి అన్నీ కలిపి 67 to 72 జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకి టైం ట్రావెలింగ్లో వెనక్కి వెళ్ళి ఒక మంచి వ్యక్తి మంచి లక్షణాల గురించి ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చెప్పాలని ఒక మంచి ఆలోచనతో ఈ జార్జ్ రెడ్డి అనే దాన్ని తీసుకుని వచ్చారు. ఇది గతంలో చాలామంది యాక్టర్స్ చాలామంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయాలని కోరుకున్న క్యారెక్టర్ ఇది. అలాంటి ఫెరోషియస్ క్యారెక్టర్ శాండీ చేశాడు. ఆఫ్టర్ వంగవీటి చాలా టైం తీసుకుని మంచి కథలతోనే మీ ముందుకి రావాలి అని చెప్పి అండ్ జీవన్ అన్న కష్టం, ఇది 3 ఏళ్ళ కష్టం. ఆయన ఎప్పటి నుంచో ఒక డ్రీమ్గా పెట్టుకుని దానికోసమే కష్టపడి మిగతా సినిమాలు కానీ తనకు వచ్చే అమౌంట్స్ అవి అన్నీ వదులుకుని ఒకటే కళ్ళ పెట్టుకుని ఈ సినిమా కోసం కష్టపడిన వ్యక్తి. అండ్ దానికి తోడుగా సుధాకర్ యక్కంటి అన్న దీనికి డిఓపిగా చేశారు అండ్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు ఇచ్చారుగా ఇందాక. అండ్ ఇందులో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాను ఆపోజిట్ టు జార్జ్ అర్జున్ అని. అండ్ అవన్నీ మీకు 22nd తెలుస్తాయి. సో క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా రివీల్ చేయకూడదు అప్పుడే అని చెప్పి మా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి డైరెక్టర్ దగ్గర నుంచి. అండ్ వైజాగ్ అనగానే నాకు సెకండ్ హోమ్, మీ అందరికీ బాగా అలవాటు. నేను అదే నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు, మీకు తెలిసిందే కదా ఇవి అన్ని రూట్లు ఇవి అని. అండ్ రీసెంట్గా ఇక్కడే ఇంకొక సినిమా కూడా కంప్లీట్ చేసుకుని షూటింగ్ వెళ్ళాము. అండ్ ఒక తెలంగాణ స్టూడెంట్ గురించి ఒక ఆంధ్రప్రదేశ్కి కూడా తెలియాలి. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి జార్జ్ రెడ్డి ఎవరు అనేది తెలియదు. ఇలా తెలుసుకోవాల్సిన వ్యక్తి ఆయన. ఆయన కష్టపడిన అంటే చెడు వైపు చెడుకి ఎదురించి నిలబడాలనే ఒక మంచి ఆలోచన. అండ్ అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ యంగ్స్టర్స్లో రావాలి. ఒక మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకోవాలో అలాంటి వ్యక్తిని పాతకాలంలో ఉన్న వ్యక్తిని చూపిస్తే ఒక నిదర్శనంగా నిలుస్తారు. ఆ ప్రయత్నమే ఈ జార్జ్ రెడ్డి. సో మీ అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని అండ్ ట్రైలర్ మీ అందరినీ బాగా అలరించింది అండ్ సాంగ్స్ కూడా ఒక్కొక్కటి సింగిల్స్ రిలీజ్ అవుతాయి. మంచిగా బుల్లెట్ సాంగ్ కూడా మా అందరికీ బాగా నచ్చింది సాంగ్, అందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనేది. అండ్ అందరూ మీరు బాగానే కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అని కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి టిక్టాక్లో అవి. అండ్ వీర్ ఆల్ హ్యాపీ. అండ్ ఇది ఓయూ క్యాంపస్ తెలంగాణ అనేది చూడకుండా ఒక మంచి వ్యక్తిని ఒక మంచి సినిమాని మన ఆంధ్రాలో కూడా ఆదరిస్తారని చెప్పి ఒక మంచి ఎక్కడున్నా మనం తీసుకోగలిగే స్వభావం మనకి ఉంది కాబట్టి. సో మీరందరూ ఈ 22nd సినిమా చూసి ఎంజాయ్ చేసి ఇంకా మౌత్ పబ్లిసిటీ ద్వారా పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు, దాంతో చాలామంది థియేటర్ యాక్టర్స్ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. దాదాపు ఒక 100 మంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో, అంటే డైలాగ్ చెప్పిన వాళ్ళు దాదాపు 100 మంది. సో మనం మామూలుగా జనరల్గా చాలా సినిమాలు చూసుకుంటే ఆర్టిస్టులు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, చిన్న క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండదు.
కానీ మన ఈ జార్జ్ రెడ్డి ఫిలింలో చూసుకుంటే ప్రతి ఆర్టిస్ట్కి స్కోప్ ఉంటుంది. దీంట్లో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఏ ఫ్రేమ్ కూడా మీకు ఏ పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిందేమో అని ఎక్కడ అనిపించదు. ప్రతి ఫ్రేమ్ ప్రతి ఆర్టిస్ట్ డైలాగ్ ఉన్నా లేకపోయినా కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆర్టిస్ట్ కూడా చాలా బాగా, అంటే అతను బాగా ఇంట్రెస్ట్తో చేశాడు సినిమాని. సో అది సినిమాకి బాగా ప్లస్ అయింది. అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరు సినిమా అండి ఇది. అందరు కలిసి, అందరు కష్టపడి, అందరు ఇష్టపడి 2 సంవత్సరాలు మేము నిజంగా పీజీ చదివినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం ఉస్మానియా నుంచి. మిమ్మల్ని కూడా అదే ఫీల్లోకి తీసుకెళ్తాం. Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. Watching Silly Monks Network.